అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్, వీళ్ళ పెళ్ళి ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు జరగనంత విధంగా చాలా అద్భుతంగా జరిగింది. ఈ పెళ్ళికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్ మరియు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా అటెండ్ అయ్యారు. పెళ్లిలో ఒక పాట పాడినందుకు వరల్డ్ ఫేమస్ సింగర్ జస్టిన్ బైబర్కి 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరొక నైజీరియా సింగర్ రెమాకి ఒక పాట పాడినందుకు 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు ప్రొఫెషనల్ రెజర్ జాన్సీనా కూడా కనిపించారు. అంతేకాదు, మన తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ మరియు మహేష్ బాబు కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. అలాగే ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ కూడా పెళ్లికి హాజరయ్యారు. వారిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ విధంగా మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ మరియు ప్రపంచంలోని పెద్ద పెద్ద బిలియన్స్ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. దాదాపు 100 విమానాలని వీళ్ళందరినీ పెళ్లికి తీసుకురావడానికి అంబానీ గారు రెడీ చేశారు. గెస్ట్ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. నిజానికి ముఖేష్ అంబానీ గారు తన కూతురు ఈషా అంబానీ పెళ్లిని, తన మొదటి కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లిని కూడా ఇంత ఘనంగా చేయలేదు. కానీ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ పెళ్లిని మాత్రం చేశారు. నిజానికి చిన్నప్పటి నుంచే అనంత్ అంబానీ చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 20 లక్షల కోట్ల ఆస్తి ఉన్నా కానీ తనకు నచ్చినట్టుగా మాత్రం జీవితాన్ని ఆస్వాదించలేకపోయాడు. ఆ సమస్యల గురించి తన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో కూడా చెప్పాడు. అనంత్ అంబానీ ఎదుర్కొంటున్న ఆ ఆరోగ్య సమస్యలు ఎలాంటివో మీకు తెలుసా? అనంత్ అంబానీ త్వరలో చనిపోతున్నాడా? ముఖేష్ అంబానీ తర్వాత రిలయన్స్ ఆస్తులకి వారసులు ఎవరు? ఇలాంటి ఎన్నో విషయాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, అనంత్ అంబానీ 2015లో దాదాపు 208 కేజీలు బరువు ఉండేవాడు. కానీ అంటే 2017లో కేవలం 2 సంవత్సరాల్లో ఒక్కసారిగా ఇంచుమించు 120 కేజీల వెయిట్ లాస్ అయ్యాడు. కానీ ఇంత కష్టపడి బరువు తగ్గిన తర్వాత మళ్ళీ బరువు పెరగకుండా ఉండటానికి అనంత్ అంబానీ ఎలాంటి కేర్ తీసుకోలేదు. మళ్ళీ కేవలం 1 సంవత్సరంలోనే 210 కేజీల బరువు అయ్యాడు. అనంత్ అంబానీ బరువు పెరగడానికి గల కారణాలు ఏంటి? చిన్నప్పటి నుంచే అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది. దీనివల్ల అతనికి రాత్రిలో సరిగా పడుకునేవాడు కాదు. అలాగే తనకి ఎప్పుడు కూడా శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. దీనికిగాను తాను చాలా మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనంత్ అంబానీ చాలా బరువు పెరగడానికి కారణం ఈ మెడిసిన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. అనేక రకాల మెడిసిన్స్తో పాటు ఇంకా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా రిలీజ్ అయింది. ఈ హార్మోన్ మనకి ఎక్కువగా ఆకలి వేసినప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే మన మెదడుకు ఆకలి వేస్తుందని గుర్తొస్తుంది. కానీ అనంత్ అంబానీకి మాత్రం ఈ గ్రెలిన్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అయ్యేది. దీనికి కారణం తాను తీసుకున్న మెడిసిన్స్. దీనివల్ల ఆకలి వేసిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఆకలి అనిపించేది. అప్పుడు ఎక్కువ మోతాదులో ఆకలిగా అనిపిస్తుంది. అప్పుడు ఆకలి తీరే వరకు తింటూనే ఉంటాం. కొన్ని కొన్నిసార్లు ఎంత తిన్నా కానీ ఆకలి తీరదు. కానీ కొన్నిసార్లు అయితే మనం కొంచెం తిన్నా సరే కడుపు నిండిందనే ఫీలింగ్ వస్తుంది. మనిషి శరీరంలో ఆకలిని అదుపు చేయడానికి 2 హార్మోన్లు ఉన్నాయి. మనకి ఆకలి వేయడానికి ముందు గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఆకలి పూర్తిగా తీరిపోయినప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. చాలా వరకు ఇవి సమపాలనలోనే రిలీజ్ అవుతాయి. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇవి సరిసమానంగా రిలీజ్ అవ్వవు. కొన్ని కొన్నిసార్లు గ్రెలిన్ ఎక్కువగా రిలీజ్ అవుతే మరికొన్నిసార్లు లెప్టిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సరిగ్గా ఇలాంటి మార్పులే అనంత్ అంబానీ విషయంలో కూడా జరిగింది. అతను ఎంత తిన్నా సరే తన శరీరంలో గ్రెలిన్ రిలీజ్ అవుతుండడం వల్ల అసలు తనకి ఆకలి తీరకపోయేది. దీనివల్ల తన శరీరంలో బాడీ ఫ్యాట్ సెల్స్ బాగా పెరిగిపోయాయి. నిజానికి మన శరీరంలో ఫ్యాట్ సెల్స్ ఒక్కసారిగా పెరిగితే అవి లైఫ్ లాంగ్ అలాగనే ఉండిపోతాయి. ఉదాహరణకి మీరు బాగా తిని లావు అయితే అప్పుడు మీ శరీరంలో ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతాయి. ఒకవేళ మీరు బాగా వర్కౌట్ చేసి మీ బాడీ ఫ్యాట్ తగ్గించినా ఫ్యాట్ సెల్స్ అలానే ఉండిపోతాయి. మీరు డైట్ మెయింటైన్ చేయడం ఆపేసినా లేదా వర్కౌట్ చేయడం ఆపేసినా మళ్ళీ మీ శరీరం మళ్ళీ లావు అవుతుంది. అనంత్ అంబానీ కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. కేవలం 2 సంవత్సరాల్లోనే మంచి డైట్ మెయింటైన్ చేసి బరువు తగ్గాడు. కానీ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మునుపటి కంటే ఎక్కువ బరువు పెరిగాడు. ఇన్ని డబ్బులున్నా సరే నేను సంతోషంగా పెరగలేకపోయా, నా వల్ల మా పేరెంట్స్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అని అనంత్ అంబానీ అందరి ముందే చెప్పాడు. దీనివల్ల అక్కడ ఉన్న గెస్టులు కూడా చాలా బాధపడ్డారు. ముఖేష్ అంబానీ కూడా ఏడ్చాడు. 100 కోట్ల ఆస్తి ఉన్నా సరే మన హెల్త్ ఒక్కటి బాగాలేకపోతే మనం ఆనందంగా జీవించలేమని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ఇన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా అనంత అంబానీ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. అతడు లావుగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో ఎంతమంది హేళన చేశారు. అవి ఏమీ పట్టించుకోకుండా బరువు తగ్గించడానికి అనంత అంబానీ మాత్రం చాలా ప్రయత్నించాడు. తనకి దేవుడు అంటే చాలా ఇష్టం. తన తల్లితో కలిసి ఎన్నో పూజలు, ఎన్నో దానాలు చేశాడు. త్రిపురలో వంటరా అనే చిన్నపాటి అడవిని తయారు చేసి అందులో ఏనుగులని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి అనంత అంబానీ, రాధికా మర్చెంట్ చాలా మంచి స్నేహితులు. రాధికా మర్చెంట్ ఫ్యామిలీ కూడా కోటీశ్వరుల ఫ్యామిలీనే. వీళ్ళకి 750 కోట్ల ఆస్తి ఉంది. ఇంకోవైపు ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 765,000 కోట్లు. అయినా సరే తన కొడుకు రాధికను ప్రేమించడం కారణంతో వాళ్ళ స్థాయిని పట్టించుకోకుండా పెళ్లికి అంగీకరించారు. అనంత అంబానీ, రాధికకి ఒకరంటొకరు చాలా ఇష్టం. ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లికి ఇటలీలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అప్పుడు ముఖేష్ అంబానీ రాధికా మర్చెంట్ కూడా ఇన్వైట్ చేశాడు. ఆ సమయంలో అనంత అంబానీ ఇంకా రాధిక ఇటలీలో కలిసి తిరిగారు. అలా వాళ్ళిద్దరు కలిసి తిరిగిన ఫోటో ఒకటి మీడియాకు దొరికింది. అప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిపైన ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరి ప్రేమ ఇంట్లో తెలుసుకోవడానికి ఈ రూమర్సే ముఖ్య కారణం. ఇక రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకొని పెళ్లి ఒప్పుకున్నారు. ప్రజెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తి విలువ 18,00,000 కోట్లు. ముఖేష్ అంబానీ తర్వాత తన ఆస్తికి కాబోయే వారసుడు ఎవరని సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అప్పట్లో ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ధీరుభాయ్ అంబానీ తన తర్వాత ఆస్తి కాబోయే వారసుడు ఎవరని ఎవరికి చెప్పలేదు, ఎక్కడా రాయలేదు కూడా. వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గడం కోసం ముఖేష్ అంబానీ వాళ్ళ అమ్మ ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచింది. నిజం చెప్పాలంటే ముఖేష్ అంబానీ కంటే అనిల్ అంబానీకి ఎక్కువ ఆస్తి వచ్చింది. కానీ అనిల్ అంబానీ బిజినెస్లో చేసిన మిస్టేక్స్ వల్ల తన ఆస్తులు మొత్తం కోల్పోయి ఇప్పుడు నార్మల్గా ఉంటున్నాడు. ఇలాంటి గొడవలు రాకుండా ఉండడం కోసం ముఖేష్ అంబానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీలో ఉన్న టెలికాం సెక్టర్ జియోని తన పెద్ద కొడుకు ఆకాష్ అంబానీకి ఇచ్చాడు. ఇక రిలయన్స్ రీటైల్ని, ఈకామ్ కంపెనీని కూతురు ఈషా అంబానీకి ఇచ్చాడు. రిలయన్స్ ఎనర్జీ మరియు సోలార్ ఎనర్జీని అనంత అంబానీ చూసుకుంటున్నాడు. నిజానికి అనంత అంబానీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతని కోసమే నీతా అంబానీ ముంబై ఇండియన్స్ టీంని కొనుక్కుంది. టీం పూర్తి బాధ్యతను ఇప్పుడు అనంత అంబానీ బాగా చూసుకుంటున్నాడు. నీతా అంబానీ కూడా అనంత అంబానీకి సహాయం చేస్తుంది. పిల్లల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ముఖేష్ అంబానీ ప్రతి ఒక్కరికి సరైన విధంగా ఆస్తిని పంచాడు. కానీ ఫ్రెండ్స్, 2,000,000 కోట్ల రూపాయలు ఉన్నా కానీ అనంత అంబానీ సంతోషంగా జీవించలేకపోయాడు. కొంతమంది డబ్బు ఉంటే చాలు, లైఫ్ అంతా హ్యాపీగా బతకొచ్చని అనుకుంటారు. కానీ నిజానికి హ్యాపీగా బతకడానికి డబ్బు అవసరం లేదు. మన ఆరోగ్యం బాగుంటే మనం ప్రతిరోజు హ్యాపీగా బతకొచ్చు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. డైట్ చేయండి, యోగా చేయండి, జిమ్కి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. అనంత అంబానీ కష్టాల గురించి తెలిసాక మీకేమనిపిస్తుందో కామెంట్లు చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.